మదరిలాట్ అంగ్ జాతి నరదృష్టి పోవడానికి పెంచుకుంటారు. ఇది ఆక్సిజన్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ లో ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు ఒక లీటర్ పెరుగు కప్పులో మందారం ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి. సాయిల్ కూడా చాలా లైట్ వెయిట్, చక్కగా హెల్దీగా పువ్వు వస్తుంది. పెద్ద చెట్టు నేలలో ఉంటే ఎలా పూస్తుందో అంతే అందంగా పూసింది చూడండి పువ్వు. ఈరోజు మీకు చూపించడానికే కొయ్యిల పువ్వు ఈరోజు, అది కూడా పూస్తుంది. కేవలం కలబంద ఎండాకాలంలోనే ఈ కలర్కి వస్తుందండి, గ్రీన్ లేకుండా రెడ్గా వస్తుంది. కొంతమంది ప్రజలను మోసం చేయడానికి ఎర్ర కలబంద అనే పేరుతో దీన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతారు. దయచేసి మన వ్యూవర్స్ ఎవరు మోసపోవద్దు, ఇది మామూలు కలబంద. ఫెన్సింగ్ లాగా పెంచుతారు కానీ చాలామంది వాడరు దీన్ని. దీని పేరు అడ్డసరా అని చెప్పి తెలుగులో అంటారు, వాస అని సంస్కృతంలో చెబుతారండి. ఇది దగ్గు జలుబు ఆయాసానికి వండర్ఫుల్ మెడిసిన్గా పనిచేస్తుంది. ఇది ఒక 2 లీఫ్స్ తీసుకుని ఒక 200 ml వాటర్లో మరిగించుకుని సగం అయ్యే వరకు దాన్ని వడగట్టుకుని కొద్దిగా బెల్లం వేసుకుని తాగితే విపరీతమైన దగ్గు జలుబు ఆయాసం కూడా వండర్ఫుల్ దొరుకుతుంది. మనకి రీజన్ తెలియకుండా బ్లడ్ టెస్టుల్లో కూడా ఏ జ్వరం అర్థం కాకుండా వచ్చే జ్వరం కూడా దీని ద్వారా కంట్రోల్ అయిపోతుంది, ఫీవర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన ఊళ్ళల్లో ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో ఎక్కువగా పెంచుతారు. ఫెన్సింగ్ లాగా ఒక దడిలాగా పెంచుకుంటారు కానీ వాడరు. వాస్తవం ఇది వాడచ్చు, కడుపులో నొప్పి తగ్గిస్తుంది, దగ్గు జలుబు ఆయాసం తగ్గిస్తుంది, ఫీవర్స్ తగ్గిస్తుంది. అలాగే ఇంకా లేడీస్ కూడా చాలా రకాల గైనిక్ ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగపడుతుందండి. నా పేరు దివి బాలకృష్ణ, నేను అవనగడ్డ కృష్ణా జిల్లా అవనగడ్డలో ఒక దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఉంటాను. ఇది నేను మొక్కల గురించి, మొక్కల పెంపకం మీద ఇంట్రెస్ట్తో చేస్తున్న నా గార్డెన్ అండి ఇదంతా. చాలామంది అపార్ట్మెంట్ కల్చర్లో మొక్కలు పెంచుతూ మాకు మొక్కలు పెంచడానికి మాకు స్థలం లేదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు ప్లేస్ లేదు అంటూ ఉంటారు. నాది కూడా సేమ్ సిచ్యువేషన్, పల్లెటూరు అయినా కూడా ఒక అడుగు కూడా ఎక్కడా నేల లేదు, మొత్తం బండలేసారు మా ఇంటి దగ్గర. అతి చిన్న కుండీలతో మొదలు పెట్టుకొని దాదాపు 300 పైచిలకు మొక్కలు నేను పెంచుకుంటున్నానండి డాబా మీద. ఇదిగోండి, ఇది మినీ బోన్సాయ్ అంటారు, ఇది మైక్రో అంటారు, మినీ కన్నా కూడా చిన్న బోన్సాయ్. ఇది మర్రి చెట్టు, ఇది అంగుళన్నర ఉన్న మట్టి కప్పు, అలాగే మట్టి మూకుడు అంటారు. దీంట్లో స్నేక్ ప్లాంట్ పెట్టాను, ఒక అంగుళం ఎత్తే ఉంటుంది ఈ మట్టి మూకుడు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదే ప్లేస్లో 2 మొక్కలు పెట్టేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్గా. మనం ఇలా ఇంకా ఖాళీ ఉంటే ఒక చిన్న కప్పు పెట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న మొక్కల్ని మనం మట్టి వాటిల్లో పెంచుకోవడం ద్వారా ఎలాంటి అపార్ట్మెంట్లో అయినా మొక్కలు పెంచుకోవచ్చు. మట్టివి అని ఎందుకు చెబుతున్నామండి, పర్టికులర్గా మట్టి పాత్రలో మనం మొక్కలు పెంచుకోవడం ద్వారా వాటి లైఫ్ ఎక్కువ ఉంటుంది, నీళ్లను పీల్చుకునే గుణం దీనికి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం ఎక్కువ నీళ్లు పోస్తే కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, డ్రైనేజ్ బాగుంటుంది. అలాగే మనం ఏదన్నా ఒక 10 రోజులు ఇంట్లో నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ప్రతి వాళ్ళకి ఇదే సమస్య మెయిన్. సిటీల్లో ఉండేవాళ్ళు మేము ఊరెళ్ళేటప్పుడు మొక్కలు చచ్చిపోతున్నాయండి, ఒక 1 వీక్ ఊరెళ్ళేసరికి మొక్కలు చచ్చిపోయినాయి, బాధేసింది, మేము మొక్కలు తీసేసామంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నెంబర్ 1 సొల్యూషన్, ఒక ప్లేట్లో నీళ్లు పోసేసి దాంట్లో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఆ మొక్క నీళ్లు పీల్చుకుంటూ ఉంటుంది ఈ మట్టి ద్వారా. కాబట్టి ఇది నెంబర్ 1 ఛాయిస్ అండి. ఆర్గానిక్ నేస్తం ఛానల్ వాళ్ళ ద్వారా మన వ్యూయర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, స్థలం లేదు అనేది ఒక సాకు మాత్రమే, మనకి అభిలాష ఉంటే, మొక్కలు పెంచాలని ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే ఎంత తక్కువ ప్లేస్లో అయినా మొక్కలు పెంచుకోవచ్చు అని చెప్పడానికి ఈ మినీ ఆర్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. దీంట్లో స్నేక్ ప్లాంట్, మర్రి, రావి, ఇందాక చూశారు మన ఛానల్లో జూట్, జేడు మొక్కలు అనేకం పెంచాం. చివరికి మందారం కూడా 2 అంగుళాల కప్పులో చక్కగా ముద్ద మందారం పూసిందండి. మనం ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చు. కింద డావా కింద కేవలం ఒక జానడు ఖాళీలో పాదు వేసి మల్లె తీగ, ఇది సనజాజి తీగ, పై ఫ్లోర్ వరకు డాబా మీద వరకు వచ్చిందండి. చూడండి ఎంత నిండుగా పోస్తుందో సనజాజి, చక్కగా ప్రతి రెమ్మ రెమ్మకి పూలు పూస్తుంది. ఒకసారి కిందకి జూమ్ చేసి చూడండి కింద నుంచి ఎంత ఎత్తుందో, ఇది మీకు అర్థమవుతుంది. ఒకసారి దానికి క్లిక్ చేయండి. మనం మొక్కని పెంచడం ముఖ్యమండి, అది చిన్న మొక్క పెద్ద మొక్క మహావృక్షం అనేది కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నది మనకు తెలిసిన సామెతే. ఇంత చెట్టు కూడా ఇంత గాలిని ఇస్తుంది, అది కూడా మనం కొనటం అసాధ్యమే. మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయడం కూడా చాలా ఖరీదైన ప్రాసెస్, కానీ ప్రకృతి ఇంత చెట్టుని పెంచినా కూడా ఆ చిన్న ఆకు నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, మనకు కావాల్సిన ప్రాణవాయువుని ఇస్తుంది. కాబట్టి
ప్రజలందరూ కూడా సాకులు మానేయండి, కనీసం ఉన్న దాంట్లో ఒక మొక్కనైనా పెంచండి, చిన్న మొక్కనైనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ట్రైనింగ్ చేస్తున్నా జుబి బాన్సాయి కోసం. నెల అయిందండి బయటికి తీసి. బయటికి తీసి నెల దాటిపోయింది. ఓకే. ఇది రోజు వాటరింగ్ చేస్తే ఇలా ఉంచండి దీన్ని. ఎంత హెల్దీగా ఉంది చూడండి ప్లాంట్. ఇది రూట్ ట్రైనింగ్ అంటారు. అంటే మనం రూట్స్ని డిజైన్ చేసుకుని ఒక చిన్న మొక్కని పెద్దదానిలాగా తయారు చేయటం. అలా చేసింది 2 అంగుళాల 3 అంగుళాల మొక్క నుంచి 3 ఇయర్స్లో ఇంత పెద్ద చేసాను దీన్ని. 3 ఇయర్స్లో 3 ఇయర్స్లో అంత పెద్ద చేసాను. అంటే కొంచెం క్లుప్తంగా చెప్తారా అసలు ఎట్లా అనేది? అయితే నేను ఒక మాట చెప్తాను, ఇన్ని వేళ్ళు రావడానికి కారణం ఏంటంటే అది 40 ఇయర్స్ ప్లాంట్ కొమ్మ కాబట్టి. అదే మామూలు జెన్యున్ 3 సంవత్సరాల మొక్క అయితే మీకు ఇది ఒరిజినల్. ఇది ఇది కొంటగల రాదు. ఇది చిన్న మొక్క అప్పుడు, ఇంత సైజు మొక్క అప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చామండి. ఓకే. ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ 2 ఫీట్ పెరగగానే ఆ మొక్క చుట్టూ ఒక కవర్ని రౌండ్గా పెట్టి దాంట్లో ఇసుక పోసి ఆ ఇసుక ద్వారా కాండం లావు అవుతుంది. తర్వాత చిన్న చిన్న వేళ్ళు వస్తాయి. ఆ ఇలా వేళ్ళు స్టార్ట్ అవుతాయి. ఈ వచ్చిన వేళ్ళని మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకుంటూ మళ్ళీ వాటికి సపోర్ట్ ఇసుక అందించి కిందకి దిగేట్ చేస్తాం. ఓకే. అలా ఇయర్లీ వన్స్ దీన్ని మనం రూట్స్ని సరి చేసుకుంటూ ఇలా వెడల్పుగా తీసి నేనే పెట్టాను వీటిని. ఇలా పెట్టడం ద్వారా ఇంత లావైంది. ఇది 3 టైమ్స్ అరౌండ్ మొక్కను తీసి రూట్స్ అన్ని తీసి మళ్ళీ సెపరేట్గా పెట్టాను అండి. ఇది చూడటానికి ఒక 25 ఏళ్ల మొక్కలాగా ఉంటుంది, కానీ ఇది ఒక 4 ఇయర్స్ ప్లాంట్ అంతే. 4 ఇయర్స్ ప్లాంట్. దీనికి కారణం మీరు తీసుకున్న ఈ స్టెమ్ కటింగ్. 40 ఇయర్స్ స్టెమ్ కటింగ్ చాలా తక్కువ అండి. దీన్ని చేసిన స్టెమ్ కటింగ్ చాలా తక్కువ. ఇదిగో ఫణి శర్మ గారి దగ్గర నుంచి ఇదిగో ఇంత చిన్న మొక్క తెచ్చానండి. 40 సంవత్సరాల వయసు మొక్క. ఓకే. ఇప్పుడు దీంట్లో మీరు ఈ సాయిల్ అనేది ఎట్లా తీసుకుని ఉంటారు? ఇది వర్మీ కంపోస్ట్ ఇసుక నల్లమట్టి మిక్సింగ్ అండి. దీనికి ఇది ఒకసారి రౌండ్గా చూసుకోండి. దీని మొక్కని ఎరువు ఇక్కడ జూమ్ చేసుకోండి బాగా. ఇలా నేల మీద ఊడలు దిగాలన్నా కూడా కనీసం 25 ఏళ్ళు పడుతుందండి ఒక మొక్క. ఏమన్నారు పాటింగ్ మిక్స్? ఏమన్నారు దీనికి ఇసుక వర్మీ కంపోస్ట్ నల్లమట్టి జువ్వి చెట్టు వైల్డ్ ప్లాంట్ ఏ సాయిల్ అయినా బతుకుతుంది. సాయిల్ కి దీనికి సంబంధం లేదు. ఏ సాయిల్ అయినా పెరుగుతుంది. దీనికి ప్రతి మొక్కకి కంపల్సరిగా బెల్లము అరటిపండు కలిపి మాత్రం కంపల్సరీ ఇస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుంటారు? అది మన అవకాశాన్ని బట్టి 15 డేస్ కో 1 మంత్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఫ్రీక్వెంట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. అది కూడా ఇక్కడే ఉంది, కొంచెం డీకంపోజ్ అవుతూ ఉంది. ఓకే. అరటిపండు బెల్లం కలిపిన జ్యూస్. అది ఇంకా అరటిపండు బెల్లం అందులో వేసేసి ఉంచేస్తారు. అలాగే చదువు 2 రకాలుగా ఉన్నాయి. ఆల్రెడీ జ్యూస్ చేసి మంచి స్మెల్ కూడా వస్తుంది. మామూలుగా డీకంపోజ్ అయితే మనం బ్యాడ్ స్మెల్ వస్తుంది, కానీ ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. అవును. దాన్ని ఎంత పాళ్ళు ఎలా వేయాలండి? ఒక డజన్ అరటిపళ్ళకి వచ్చేసరికి 1/4 కిలో నుంచి 300 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే చాలు. ఎన్ని రోజులు ఉంచుతారు అట్లా? ఒక 15 డేస్. 2 ప్రాసెస్లు చేసుకోవచ్చు. డైరెక్ట్గా అరటిపళ్ళు బెల్లం ఒక దాంట్లో నలిపేసేయచ్చు, లేదంటే అరటిపండు తొక్కుతో సహా మొక్కలు చేసి బెల్లం కొట్టి 2 కలిపి జ్యూస్ లాగా చేసేయచ్చు. అవును. అలా ఎన్ని రోజులు ఉంచుతారు డబ్బాలో? 10-15 డేస్ ఉంచిన తర్వాత నుంచి వాడుకోవచ్చు. అలా ఉంచిన తర్వాత ఒక 20 లీటర్స్కి 1 లీటర్ ఈ జ్యూస్ కలిపి డైల్యూట్ చేసి మన మొక్కలకు వేసుకోవాలి. 20 లీటర్స్కి 1 లీటర్ అంటే ఒక బకెట్కి 1 లీటర్. బకెట్కి లీటర్. రఫ్గా చెప్పుకోవాలంటే ఒక జగ్ జ్యూస్ తీసుకుంటే మామూలుగా మనం స్నానం చేసే బకెట్లో వాడుకునే జగ్ ఒక బకెట్ నీళ్ళలో కలిపేసుకోవచ్చు. ఓకే. ఇది జామ చెట్టు మన పనిగారి ఇంట్లో చూసాం కదా, కలకత్తా జామ. దాని ఏరియల్ రూటింగ్ మొక్క ఇది. చూడండి అంత హెల్దీగా ఎన్ని కాయలు, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇంకా సగం పిందలు రాలిపోయిన తర్వాత మిగిలిన కాయలు అవి. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు పెట్టి? ఇది 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ కాపు ఒక కాపు రాలిపోయింది, సెకండ్. ఇప్పుడు దీనికి ఎట్లా తీసుకుని ఉంటారు పాటింగ్ మిక్స్? ఇది మామూలుగా మట్టి ఎక్కువగా తీసుకున్నామండి. ఘనజీవామృతము ఇక్కడ నేను చేసుకున్న లీఫ్ కంపోస్ట్. లీఫ్ కంపోస్ట్ ఘనజీవామృతము మామూలు మట్టి. ఇది రావి చెట్టు నార్మల్గా టబ్లో పెట్టింది. రావి బోన్సాయి ప్రాసెస్లో ఉన్న మొక్కలు ఇవన్నీ బెండ్ చేశారు కదా ఈ డిజైన్ కోసం. ఇది గంగవాయువు లాగా. దాంట్లో మీరు ఇది ఒక రావి బోన్సాయి. ఇంకా చిన్నది మినీ బా, నా చెప్పాను కదా మినీ బోన్సాయి నా ఇష్టం అని. ఇంట్రెస్ట్ ఇదిగోండి మినీ బోన్సాయి. ఇది నల్లమట్టిలో, ఇది మామూలుగా అన్ని రకాల సాయిల్లో బతుకుతుంది.
ఈ మట్టి కుండీని తీసుకోవటం వల్ల మొక్క లైఫ్ టైం పెరుగుతుంది, వాటరింగ్ తేలిగ్గా అవుతుంది, ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా దాని అంతకదే కిందకి వెళ్ళిపోతాయి. 3 ఇయర్స్ ఉంటుందండి. ఇది వేప బోన్సాయ్ అండి. ఇది ఒక 5 ఇయర్స్ ఉంటుంది ప్లాంట్. వేప ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇది గుల్మోహర్ బోన్సాయ్. ఇది గుల్మోహర్, ఇది ఆకులు రాలిపోయినాయి. జాగ్రత్త చూడండి, ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి, చిన్న చిన్న చిగుర్లు. ఒక్కసారి ఆకు రాలిపోతే ఒక 3 మంత్స్ పడుతుంది మళ్ళీ ఆకులు రావడానికి దీనికి. ఇది గుల్మోహర్ కొంచెం పెద్దది, ఇది కూడా బాగుంది. గుల్మోహరేనండి, అంటే గుల్మోహర్ అంటే ఎర్ర తరాయి అంటారు కదా, రోడ్డు పక్కన ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి అది. యాక్చువల్గా బోన్సాయ్, మినీ బోన్సాయ్ అనేది నాకు ఇంట్రెస్ట్గా పెరగడానికి కారణం ఏంటంటే, చిన్న ఇళ్లలో అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద మొక్కలు పెట్టలేము, అది మెయింటెనెన్స్ కష్టమవుతుంది. ఒకవేళ షిప్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా షిప్పింగ్ చేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది, ఇబ్బంది పడే, లగేజీ బాగా ఎక్కువైపోతుంది. కానీ మొక్కలు పెంచాలనే హాబీ ఉంది కాబట్టి మినీ బోన్సాయ్ ఎంచుకున్నానండి. దీనివల్ల ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని చాలా అందంగా పెంచుకోవచ్చు, ప్లస్ చాలా మంచి హాబీ ఇది. దీనివల్ల అరుదైన జాతి మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఈ తక్కువ ప్లేస్లో ఒక 2 అడుగులు 2.5 అడుగుల ప్లేస్లోనే ఒక 10 అడుగుల బార్లో 30-40 మొక్కల దాకా ఈజీగా పెట్టేసుకుంటున్నాను నేను. ఈ చిన్న ఈ డాబా మీద ఒక టెర్రస్ మీదే 300 పైచిలుక మొక్కలు ఉన్నాయి నా దగ్గర కనబడకుండా. గుల్మోహర్ బోన్సాయ్ ఇచ్చేసారు కదా, అది జువ్వి పెద్ద బోన్సాయ్ అండి. ఇది జువ్వి పెద్ద బోన్సాయ్ అండి. ఇది దాదాపు ఒక 20 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. ఇది 15-20 సంవత్సరాల పైన వయసు ఉంటుంది జువ్వి. ఇది స్లాంటింగ్ స్టైలు. ఇది చూడండి కరెక్ట్గా 2 అంగుళాలు 3 అంగుళాలు ఎత్తు, అంగుళం లోతు అంగుళమే ఉంటుందండి దీనికి. లోతు అంటే తక్కువ వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ ఉన్న కుండీలో పెంచిన బోన్సాయ్ ఇది. ఇది ఎక్కువ లైఫ్ ఉన్న మొక్క. ఓకే, ఇది గోరింటాకు బోన్సాయ్ అండి. గోరింటాకు బోన్సాయ్, ఇది 3 ఇయర్స్ ఉంటుంది. అంటే తక్కువ ఎత్తులో కొమ్మలు చెట్లు ఎలా అయితే పెద్ద చెట్టు ఉంటుందో అలా డిజైన్ చేయడమే బోన్సాయ్. పైప్, ఒక చిన్న పైపు, దీంట్లో ఒక 3 సంవత్సరాల పైనుంచి సర్వైవ్ అవుతుంది ఈ మొక్క. ఇప్పుడు మీరు మినీ బోన్సాయిల్కి ఎట్లా తీసుకుంటారు ఈ లోపల పాటింగ్ అనేది? సాయిల్ అనేది సాఫ్ట్గా ఉండాలండి, వెయిట్ తక్కువ ఉండాలి. అంటే కొద్దిగా ఇసుక, వెల్ డ్రైండ్, కొద్దిగా ఇసుక, అలాగే మెత్తటి నల్లమట్టి, ఒక వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ కలుపుకోవచ్చు అండి. కోకోపీట్ ఎక్కువగా ప్రిఫర్ చేయం, ఎందుకంటే అది మొక్కలు మొలవటానికే బాగా ఉపయోగపడుతుంది కానీ పెరిగిన తర్వాత పెద్దగా ఉపయోగపడదండి. కాబట్టి అడుగున రూటింగ్ డ్రైనేజీ బాగుండటానికి రాళ్ళు పెట్టామండి, ఇటుక రాళ్ళు. అందువల్ల చక్కగా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, తడి అనేది ఉండదు అడుగున మొక్కలు. వేర్లు చూడండి, వేరు కుళ్ళిపోదు. ఇప్పుడు ఈ మినీ బోన్సాయిలు మీరు ఏమన్నా రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు ఇన్ని ఇయర్స్ తర్వాత? కంపల్సరీ చేయాలండి, ప్రతి సంవత్సరం మినీ బోన్సాయికి రిపోర్టింగ్ చేసుకోవాలి, లేకపోతే మొక్క మెయింటెనెన్స్ కష్టం. రిపోర్టింగ్ అంటే ఒక కుండీలోంచి ఇంకో కుండీకే మార్చవసరం, ఒకసారి బయటికి తీసి సాయిల్ మార్చి అడిషనల్గా పెరిగిన రూట్స్ని కట్ చేసుకుని మళ్ళీ దాంట్లో మంచి సాయిల్తో, ఫర్టైల్ సాయిల్తో దాంట్లో పెడితే సరిపోతుంది అంతే మినీ బోన్సాయికి. ఇప్పుడు రూట్స్ ట్రీట్మెంట్ అనేది, మరి రూట్ ట్రీట్మెంట్ అనేది అంటే ట్రీట్మెంట్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయాలి. ఒకవేళ వేరేదైనా కుళ్ళినా దెబ్బతిన్నా దాన్ని క్లీన్ చేసి జనరల్గా అయితే మనం పసుపు రాసినా సరిపోతుంది, లేదంటే మెడిసినల్ పర్పస్గా అయితే సాఫ్ కానీ డ్రై సాఫ్ కానీ రాసుకుంటే సరిపోతుందండి. రూట్స్ కట్ చేస్తారుగా? రూట్స్ కట్ చేస్తామండి, మదర్ రూట్ని కంపల్సరీ కట్ చేయాలండి. ఇలా బయటికి తీసినప్పుడు ఒకసారి ఆ తీసిన మొక్కలు చూపిస్తాను, మీకు తెలుస్తుంది అర్థం ఎలా కట్ చేయాలనేది. అండ్ దీనికి సీజన్ కూడా ఎప్పుడండి మనం ఇలా రీపోటింగ్ చేయటింగ్ అనేది? ఎక్కువైనా వానాకాలంలో చేయడం బెటర్ అండి, అంటే మొక్కను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక మొక్కను ఇలా రూట్స్ బయటికి తీసినప్పుడు ఇక్కడ ఇలా ముదిరిపోయిన రూట్ మదర్ రూట్ అంటారు, ఈ రూట్ని కట్ చేయాలి. మదర్ రూట్ కట్ చేయకపోతే మొక్క ఎత్తు పెరుగుతుంది, మదర్ రూట్ కట్ చేస్తే మొక్క తక్కువ ఎత్తు పెరుగుతుంది. ఆ మదర్ రూట్ ఒకదాన్ని కట్ చేస్తాం, సైడ్ రూట్ బాగా ఎక్స్ట్రా అయింది కట్ చేస్తాం, లేకపోతే మిగతావి ఇలా చుట్టుకుంటే నిదానంగా కలిసిపోతాయండి, మొదలు లావుగా తయారవుతుంది. ఇప్పుడు ఒక 3-4 బ్రాంచెస్ కలిపి ఒకలాగా పెనవేసుకుని పెరిగిపోయినాయండి ఇవి. ఇప్పుడు మీరు దీన్ని రేపు ఎన్ని రోజులు పాట్లోకి పెడతారు దీన్ని? మనసు అండి, అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి వాటర్లో పెంచుతున్నానండి, ఎందుకంటే వేర్లు బలంగా పెరగడం కోసం నీళ్ళలో పెట్టాను దీన్ని. ఓకే, ఒక 1 మంత్ నుంచి బాగా నీళ్ళలో పెట్టి పెట్టాను పక్కన. తర్వాత మనం వెదర్ కొంచెం నార్మల్గా ఉన్న టైంలో పెట్టుకోవచ్చు. మరి ఎండలు లేదు, ఇది ఉసిరండి, పెద్ద ఉసిరి బోన్సాయి, దాదాపు ఒక 3 ఇయర్స్ పైన ఏజ్ ఉంది దీనికి. పెద్ద ఉసిరి, పెద్ద బకెట్లో పెట్టాను అండి, కాపు కాసే మొక్క కాబట్టి పెద్ద మొక్క బకెట్లో పెట్టుకున్నాను. తక్కువ ఎత్తులోనే 3 ఇయర్స్ నుంచి ఇలా జరిగిందండి ఇది.
ఇది చిన్న ఉసిరి, ఇది ఒక 2 ఇయర్స్ ఉంటుంది వేసి, ఇంకా కాపుకు రాలేదు. ఇవి చిన్న ఉసిరి, మామూలుగా బయట నుంచి తెచ్చిపెట్టిన మొక్క. ఇది నైట్ క్వీన్ జాతిది, చైనీస్ బక్సస్ అంటారు నైట్ క్వీన్. ఇది ఈ సీజన్లో సంవత్సరానికి 2-3 సార్లు. ఇది మినీ కదండి? మినీ. ఇప్పుడు రీసెంట్గా తెచ్చారు? ఇది రీసెంట్ కాదండి, ఇది దాదాపు 1 ఇయర్ వయసు ఉందండి. దీనికి 1 ఇయర్ వయసు. ప్యాకెట్లో అలా కవర్లోనే ఉంచాను, ఉంచుకోవచ్చు, ఏం కాదండి. చాలా మంది కవర్లో ఉంటే మొక్క బతకదు అనుకుంటారు, చాలా అబద్ధం. ఇక్కడ కవర్లో ఉన్నవన్నీ 1 ఇయర్ నుంచి కవర్లో ఉన్నవి. ఇవన్నీ 1 ఇయర్ నుంచి? 1 ఇయర్ నుంచి కవర్లో ఉన్నవి. అన్ని పూలు పోస్తున్నాయి, అన్ని చక్కగా హెల్దీగా పెరుగుతున్నాయి. అంటే మీరు ఏమి ఇస్తూ ఉంటారు వీటికి? రెగ్యులర్గా వానాకాలంలో అయితే మొక్క మొదట్లో తడి ఆరిపోయినప్పుడు నీళ్ళు పోస్తామండి. అదే చలికాలం కానీ ఎండాకాలం కానీ, చలికాలం 1 పూట, ఎండాకాలం 2 పూట్ల వాటరింగ్ చేస్తాము. బలం కోసం మనం ఆవు పేడ ఎరువును కొద్దిగా వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అలాగే ఇందాక మీరు చూసినట్టు అరటిపండు బెల్లం కలిపిన జ్యూస్ని ఫ్రీక్వెంట్గా మంత్లీ వన్స్ కానీ, అదే వానాకాలంలో అయితే నెలకు 2 సార్లు ఇస్తాం. ఎందుకంటే డ్రైన్ అయిపోతుంది కాబట్టి, ఎండాకాలం డ్రైన్ అవ్వదు కాబట్టి మంత్లీ నెలకి ఒకసారి ఇచ్చినా చాలు. ఇది చిన్న ఉసిరి, కొంచెం పెద్ద మొక్క. ఇది నర్సరీ నుంచి తెచ్చిపెట్టింది, 1 ఇయర్ అయిందని ఇంకా కాపు రాలేదు. ఓకే. ఇది గన్నేరు మొక్క. ఇది పెద్ద నేరేడు, అల్ల నేరేడు అంటారు. ఇది విత్తనాల్లో నుంచి వచ్చిన మొక్క అండి. ఇది 100 వరహాల చెట్టు, బోన్సాయి టైప్ అండి. ఇది ఇది దాదాపు 1 ఇయర్ నుంచి కుండీలోనే ఉందండి. మీరు అసలు మట్టి కూడా ఏం మార్చలేదు? మట్టి కూడా ఏం మార్చలేదు. ఇంకా పిలకలు కూడా వస్తున్నాయి. ఇది కొమ్మల నుంచి బతికిచ్చినవండి. ఇది వాడగన్నేరు అంటారు. ఓకే. ఇది కూడా వాడగన్నేరు, కొమ్మ నుంచి బతికిచ్చిందేనండి. ఇది ఎంత బాగుందో చూడండి. ఇది ఇది కూడా ఈ గన్నేరు జాతిలోనే, ఇది ఒక రకం అండి. ఇది మొక్క మొదట్లో పెట్టాను ఇట్లా. దీంట్లో మల్చింగ్ కోసం ఒక ఇది ఒక రకమైన గ్రాస్ అండి, గార్డెన్స్ లో ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. కరివేపాకు మొక్క, కరివేపాకు విత్తనాలు పడి మల్చింది. ఇది ఈ గడ్డి ఉండటం వల్ల మొక్క చల్లగా ఉంటాయి, వేర్లు తొందరగా ఎండిపోవు, మొక్క చచ్చిపోకుండా ఉంటుందండి. మల్చింగ్ లాగా, మల్చింగ్ లాగా ఉంటుంది. బాగుంది. ఇది ఈ చిన్న మొక్క కలుపు మొక్కే, కానీ ఇది చాలా ఉపయోగపడే మొక్క అండి. కసి వింద అంటారు దీన్ని. అవునా? ఇది దాదాపు ఒక 3 అంగుళాల నుంచి 4-5 అంగుళాలు పొడుగుంటే కాయలు కాస్తాయి, ఈ చెట్టు పెద్దదైతే. దాని విత్తనాలని దోరగా వేయించుకుని దాన్ని నీళ్ళల్లో మరిగించుకుని తాగితే కనుక యూరినల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఎవరికైనా. కసి వింద అంటారు దీన్ని. ఇది మీకు ఎట్లా వచ్చిందంటే, కలుపు మొక్క అండి, నేల మామూలుగా పిచ్చిగా పెరుగుతుంది ఎక్కడైనా. అది ఐడెంటిఫై చేయాలి ముందు. ఇది టర్టిల్ వైన్ లాగా బయటికి కూడా వస్తుందండి, హ్యాంగింగ్ అవుతుంది. హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు ఈ గడ్డిని. ఈ గడ్డిని హ్యాంగింగ్ పాట్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రయత్నం వచ్చేస్తుంది, ఇది సైడ్కి వచ్చింది, వదిలేమంటే కిందకి వచ్చేస్తుంది. ఈ గడ్డి ఎక్కువ పెరిగినప్పుడు మనం నలిపేసి మళ్ళా మొక్కలో వేసేస్తే అది ఎరువుగా మారిపోతుంది. అది 3 సంవత్సరాల వయసున్న నేరేడు మొక్క. ఇది విత్తనం ద్వారా పెంచింది. విత్తనం ద్వారా పెంచి కటింగ్ చేసుకుంది 3 ఇయర్స్ నుంచి. ఇంత చిన్న దాంట్లో పెంచుకుంటున్నాను. రూట్స్ కూడా చాలా బలంగా పెరిగింది, అందుకనే అసలు చూడండి పాట్ కూడా ఊడట్లేదు. ఇది గోరింటాకు ఒక చిన్న బకెట్లో పెంచుకుంటున్నాను. గోరింటాకు ఫారెస్ట్ ఒకే చోట 10 మొక్కల దాకా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక థీమ్ లాగా చేద్దామని చెప్పాను. మామూలుగా పెంచుకున్నది. ఇది ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసుకుని చేతులు పెట్టుకుంటాం. గోరింటాకు పెట్టుకుంటారు చాలా సార్లు, ఇప్పటికి 10 సార్లు పెట్టుకున్నాం. ఇది మలుగులో కిత్తనార అంటారు అనుకుంటా. దీని చుట్టూ ఇలా వచ్చిన పిలకల్ని ఇలా చిన్న చిన్న వాటిల్లో పెట్టి మళ్ళా మొక్కలు పెంచుకోవచ్చు. ఇలా నేను చాలా పెట్టాను అండి. ఇది కనుక మనం పొలాల దగ్గర అటు దగ్గర ఫెన్సింగ్ లాగా పెడితే బయట నుంచి జంతువులు కానీ మనుషులు కానీ రారు. షార్ప్ అయిన ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. దీంట్లో ఇది హెల్దీగా పెరిగిన ప్లాంట్. ఈ సైడ్ ఉన్నది, ఇది కూడా రణపాల జాతిలో ఒక జాతి అండి. ఇది ఫ్లవరింగ్ కోసం. ఇది వామాకు, బజ్జీలు వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకు ఆయుర్వేదం మొక్క అండి ఇది. ఎక్కువగా ఇది అలోవేరా. చాలా చిన్న ప్లేస్లో ఎంత పెద్దగా పెరిగింది చూడండి. దాదాపు 1.5 ఇయర్ నుంచి పెరుగుతుంది దీంట్లో. మందార చిన్న చిన్న వాటిలో ఇదిగోండి అలోవేరా. చిన్న పాట్లో ఎంత హెల్దీగా ఎంత స్ట్రాంగ్గా పెరిగింది చూడండి. అవును, బయట మార్కెట్లో ఎర్రకలబంద అనే పేరుతో అమ్ముతారు దీన్ని. ఓకే. మందారం బోన్సాయి మీరు చూడండి, మినీ బోన్సాయి మందారంలో. ఇది మినీ బోన్సాయి అండి. ఒక 2 అంగుళాల పాట్లో మందారం, ఒంట్రెక్క ఎర్ర మంద, ఇది ఎల్లో మందారం. చిన్న ఒక 2 అంగుళాల మొక్క నుంచి ఇలా పెంచుకొచ్చాను నేను దీన్ని. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇది 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్. ఫ్లవరింగ్ వచ్చిందా? ఫ్లవరింగ్ రాలేదండి, ఇంకా రావాలి. ఓకే, వచ్చేస్తుంది. 1 ఇయర్లో ఎక్కడ వస్తుంది టైం వస్తుంది కొద్దిగా. ఇది అలోవేరా కొంచెం పెద్ద కుండీలో. ఇవన్నీ మందారాలు. ఇది రణపాలలో ఇది ఒక జాతి అండి. ఇది మదర్ ఆఫ్ మిలియన్స్ అంటారు దీన్ని.
ఒక్క ఆకుకి కొన్ని పదుల సంఖ్యలో మొక్కలు ఉంటాయి, ఇలా కింద రాలిపడి బోల్డ్ అని మొక్కలు వచ్చినాయి చూడండి. ఇవి వచ్చినవేనా మీరు? అవి కింద పడి మొలిచి బతికినవి. సుమారుగా ఒక సంవత్సరంలో ఇదిగో ఇన్ని మొక్కలు అయిపోయినాయి. మదర్ ఆఫ్ మిలియన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇది మా మనకి పెద్ద పులి చారల్లాగా భలే అందంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ వాటర్తో బతికే మొక్కలు ఇవన్నీ. ఇదిగోండి, ఇది కూడా రణపాలలో ఇది ఒక జాతి. చక్కగా అందమైన గుండ్రటి ఆకులతో అంగుళ ప్రతి కణుపుకి మొక్క వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది రణపాల, ఇది నేను వేరే చూడండి, ఇది రణపాల. దీన్ని ప్లాంటేషన్ చేశాను చిన్న చిన్న దాంట్లో ఎవరికన్నా ఇవ్వడానికి గార్డెన్కి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ. ఓకే, కావాలని పక్కకు పెట్టాం. మందార ఇది మినీ అండి, ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది. చాలా చిన్న